ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శైవ క్షేత్రమైనప్పటికీ శ్రీ సీతారామచంద్ర స్వామి వారు కొలువై ఉండడంతో హరిహర క్షేత్రంగా కొలువైన వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా ఒక రోజు ముందుగానే శ్రీరామనవమి జరపడం ఇక్కడి ప్రత్యేకత. కళ్యాణానికి ఆలయ చైర్మన్ ఛాంబర్ ముందు భాగాన ప్రత్యేక కళ్యాణ వేదికను సిద్ధం చేసి అక్కడ జరిపిన కళ్యాణానికి సుదూర ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలివచ్చి నవ దంపతులను ఆశీర్వదించారు. అదేవిధంగా రాముల వారి పెళ్లికి భారీగా హిజ్రాలు, జోగినీలు, శివపార్వతులు హాజరై శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా స్వామివారిని పెళ్లాడినట్లుగానే ఊహించుకుని తలపై తలంబ్రాలు పోసుకోవడం ఇక్కడి ప్రత్యేకత. హిజ్రాలు భారీగా తరలి రావడంతో రాజన్న ఆలయ పరిసరాలలో ఎక్కడ చూసినా వారి సందడే నెలకొంది. కాగా సీతారాముల కళ్యాణానికి నగర పంచాయత్ తరపున కమిషనర్ గంగారాం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను సమర్పించారు. రాజన్న ఆలయంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి సుప్రభాతం, ప్రాతకాల పూజలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర దేవికి శ్రీ సూక్త, దుర్గా సూక్త, లలిత సహస్ర, అష్టోత్తర నామార్చన, రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి మూర్తి వార్లకు పంచోపనిషత్తు ద్వారా అభిషేకాలు నిర్వహించారు. మూల వీడాట్లకు కూడా కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఎదుర్కోలు కార్యక్రమంతో కళ్యాణ వేదికకు శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులను తీసుకువస్తారు. ఉదయం 9:50 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కళ్యాణం, వివాహ తంతు పూర్తయిన తర్వాత యాగశాలలో పూర్ణాహుతి నిర్వహిస్తారు. అదేవిధంగా సాయంత్రం 4:20 నుండి ప్రారంభమైన రథోత్సవం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. రాత్రి అద్దాల మండపంలో 7:30 జరిగే స్వామివార్ల డోలోత్సవంతో శ్రీరామనవమి ఉత్సవాలు ముగిశాయి. కాగా రథోత్సవం సందర్భంగా శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబుతో పాటు చైర్పర్సన్ నామల ఉమా లక్ష్మీరాజం, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాప రామకృష్ణ, ఈవో దూస రాజేశ్వర్, మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్, ఆది శ్రీనివాస్, మనోహర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ రామతీర్థ రాజుతో పాటు పలువురు స్థానిక నేతలు, భక్తులు భారీగా హాజరయ్యారు.
Thank you.
సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం అరుతాత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరద పాదపై చెందింది. అందుకేమో కాబోలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది హరిహర క్షేత్రం కాబట్టి రక్షించేటువంటి వంశమట. నిమి వంశం అంటే నిమి అంటే నిమేష కాలం. వారిద్దరిలో వస్త్రాన్ని తెరవస్త్రాన్ని ఉంచి గల సుమూర్త కార్యక్రమాన్ని రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం బ్రహ్మాండనాయ సూర్య మహానుభావుడు రామచంద్రమూర్తి. ఎందుకంటే ఒక ఆదర్శ ప్రాయమైనటువంటి నా పేరు వైష్ణవి అండి. నేను ఒక జోగిరిని. ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ స్వామి వేములవాడ స్వామి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణంకి వచ్చానండి. అలాగే ఇక్కడ ఈ స్వామివారి కళ్యాణంకి ఒక విశిష్టత ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకరు రేపు జరుపుకుంటున్నారు శ్రీరామనవమి కళ్యాణం, కానీ ఇక్కడ తిథుల ప్రకారంగా ఒకరోజు ముందే జరిపోతున్నారండి. అలాగే దేశం నలుమూలల నుంచి వేలాది లక్షలాది సంఖ్యలో ఇక్కడ జోగినీలు పాల్గొంటారండి. ఇక్కడ కళ్యాణం జరిగేది శ్రీరామచంద్రమూర్తికి జరుగుతారు. కాకపోతే జోగినీలందరూ త్రిశూలంకి బాసింగం కట్టి శివుడితో కళ్యాణం ఆడతారు. ఇక్కడ జోగినీలకు ఉండే విశిష్టత ఇది ఉందండి. నా పేరు సునీత, నేను సిద్దిపేట నుంచి వచ్చాను. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది ఒక శివాలయం, అలాగే వైష్ణవాలయం కూడా కుల మతానికి అతీతిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ శ్రీరామనవమికి ప్రతి ఒక్కరు వస్తుంటారండి. ఈ ముఖ్యంగా ఏంటంటే ఇది చాళుక్య రాజులు నిర్మాణించిన దేవాలయం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ శ్రీరామచంద్ర మహోత్సవానికి ప్రజలందరూ ఆహ్వానితులే. మేము సిద్దిపేట కాకుండా ఇతర పక్కపంటి విలేజ్ నుంచి కూడా చాలా మంది వస్తుంటారు, అలాగే ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా మంది వస్తుంటారు. ఢిల్లీ నుండి, బొంబాయి నుండి, గుజరాత్ నుండి మేము ప్రతి ఒక్కరము ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా అందరం వచ్చాము. మాలో సగభాగమైన అర్ధనేశ్వరుడైన వారితో మేము పెండ్లాడి తలంబ్రాలు మాపైన పోసుకుంటే అంటే కొంతవరకు చేసిన పాపాలు కానీ తొలగిపోతాయి. అలాగే దేవుడి ఆశీస్సులు మాకు ఎల్లవేళ ప్రజలందరికీ ఉంటాయి. కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ చూస్తుంటామండి. ప్రతి సంవత్సరంతో పాటు అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మాకు ఎప్పుడు వెమ్లవాడకు వస్తుంటామండి. గతం 10 ఏడాది నుండి వస్తున్నామండి. మాకు ఎప్పుడు చెల్లగదూడాలని చెప్పేసి మేము ఈ దేవుని ఆశీర్వాదం పొందడానికి వస్తాం. మా భక్తులు కానీ మేము కానీ మేము 10 ఏళ్ళ నుంచి వస్తుంటున్నాం. మా బంధువులే కానీ, మా శివశక్తులే కానీ, జోగినీలు కానీ ఇంతమంది మేము పాల్గొంటుంటాము. మాకు దేవుడు ఎల్లవేడలు చెల్లగా చూస్తారని కాబట్టి మేము వస్తుంటాము. మాకు తెలివి వచ్చినప్పటి నుండి వస్తున్నాం. మాకు ఎప్పుడు చెల్లగా చూడాలని చెప్పేసి చాలా సంతోషం అండి మాకు. నా పేరు మ్యాగీ అండి, నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి శ్రీరామనవమికి ఇలాగే వస్తాను. ఇలాగే చాలా హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాను. దేవుడు అంటే నాకు, ఈ శివుడు అంటే నాకు ఎంతో భక్తి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నా
ఇలాంటి ప్రతి ఒక్కరు ఇలాగే వచ్చి మంచి దేవుని దర్శించుకొని పోవాలని కోరుకుంటున్నాను.